सो गुड इवनिंग, वेलकम टू जीके हाउस, दिस इज महिपाल रेड्डी। सो लास्ट 10 डेस् 15 डेस् నుంచి లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం మనం। सो లాస్ట్ 3-4 డేస్ నుంచి ఆఫ్ అయ్యడానికి కారణమైనా అండ్ గత 1 వీక్ నుంచి ప్లే స్టోర్లో మన యాప్ సెర్చింగ్లు కనిపించడానికి కారణం ఏంటంటే, సో యాక్చువల్గా ఇండియాలో ఉన్న ఆల్ ఎడ్యుకేటర్స్, సో వాళ్ళు ఎవరైనా కావచ్చు, సో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ నుంచి మొదలు పెడితే సింగిల్ సబ్జెక్ట్ మెయింటైన్ చేసిన ఫ్యాకల్టీస్, రకరకాల యాప్స్ ఉన్నాయి కదా మీకు, సో ఎవరైనా సరే మనందరం కూడా క్లాస్ ప్లస్ అనే వాళ్ళ దగ్గర స్పేస్ కొనుక్కున్నాం। అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క పేరుతో మొబైల్ యాప్ పెట్టుకున్నాడు, బట్ వాళ్ళందరికీ స్పేస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న సంస్థ ఏంటంటే క్లాస్ ప్లస్। బట్ రీసెంట్గా క్లాస్ ప్లస్ అనే సంస్థకు గూగుల్తో ఒక లీగల్ ఇష్యూ రావడంతో, సో క్లాస్ ప్లస్ వాళ్ళు దానికి అగనెస్ట్గా చెన్నై కోర్టులో కేసు దాఖలు చేశారు। సో సుమారు 1500 కోట్లకు సంబంధించిన ఆ కేసు వివాదం నడుస్తుందని ఒక టాక్ ఉంది। సో ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ వాళ్ళు ఏం చేశారు, సో క్లాస్ ప్లస్ నుంచి ఎవరైతే ఎడ్యుకేటర్స్ కొంతమంది ఉన్నారో, సో సుమారు 100,000 మందికి పైగా మొబైల్ యాప్స్ క్లాస్ ప్లస్ వాళ్ళ నుంచి కొనుక్కొని మెయింటైన్ చేస్తున్నారు। వాళ్ళకి సంబంధించిన చాలా యాప్స్ కూడా గూగుల్ వాళ్ళు ర్యాండమ్గా తీసేస్తున్నారు। సో దానిలో భాగంగానే జీకే హౌస్ కూడా పోయింది, మన మిత్రుడు నరసింహారెడ్డి జీకే సార్ ఉన్నాడు కదా, సిఎన్ రెడ్డి అకాడమీ యాప్ పోయింది అండ్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, సో ఇట్లాంటి చాలా యాప్స్, సుమారు 2000 యాప్స్ ఇప్పటివరకు తొలగించబడ్డాయి। సో గత వారం నుంచి ప్రతిరోజు 40 నుంచి 100-200 యాప్స్ తొలగించబడుతూనే ఉన్నాయి। సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ టూ మంత్స్లో మ్యాక్సిమం అన్ని యాప్స్ కూడా ప్లేస్టోర్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది। సో మరి ఇప్పటికే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీ యాప్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, సో దానిలో ఉన్న కోర్సెస్ మీరు కొనుక్కోవచ్చు, ఇప్పటికీ ఆల్రెడీ కోర్స్ కొనుక్కున్న వాళ్ళు నిరభ్యంతరంగా మీ కోర్స్ వినొచ్చు, దానిలో ఎటువంటి ఉండదు, కొత్తగా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకు మాత్రమే ప్లేస్టోర్లో కనిపించదు। సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఏకేపీ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఆ కొత్తగా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। అండ్ రెండోది, ఎవరైతే యాప్ను ఒక వారం రోజుల దాకా ఓపెన్ చేయరో, ఓపెన్ చేస్తే అప్డేట్ అడుగుతారు, సో అప్డేట్ కూడా మీకు ప్లేస్టోర్లో రీడైరెక్ట్ కావట్లేదు, సో వాళ్ళు కూడా సో కింది ఫైల్ క్లిక్ చేసి కింద లింక్ని క్లిక్ చేసి దాని నుంచి సో మీరు అప్డేట్ చేసుకోండి। సో ఇది ఎన్ని రోజులు పడుతుంది అన్నది మనం చెప్పలేం, కాకపోతే మీ శ్రేయస్ కోసం, ఎందుకంటే మన యాప్లో దగ్గర దగ్గర 25 మంది డౌన్లోడ్స్ ఉన్నారు, 25,000 అండ్ ఒక 12,000 మంది కోర్స్ పర్చేజెస్ ఉన్నారు, సో వాళ్ళందరికీ ఎటువంటి డిస్టర్బ్ కావద్దు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వేరే క్లాస్ ప్లస్ లాంటివి చాలా ఉన్నాయి। ఫర్ ఎగ్జాంపుల్ అన్అకాడమీ వాళ్ళు గ్రాఫీ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అండ్ మనం అపెక్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఒక యాప్ను క్రియేట్ చేస్తున్నాం, ఒక యాప్ తీసుకుంటున్నాం। సో ఆల్రెడీ గూగుల్లో జీకే హౌస్ ఉంది కాబట్టి మళ్ళీ అదే పేరుతో కొత్త యాప్ క్రియేట్ కాదు, సో అందుకని లైట్ ఇదే లోగోతో మేము జీకే హౌస్ ఎగ్జామ్స్ అనే యాప్ క్రియేట్ చేస్తున్నాం। వితిన్ 3 డేస్లో మీకు ఇది ప్లేస్టోర్లో 3-4 డేస్ మ్యాక్సిమం ప్లేస్టోర్లో అపేర్ అవుతుంది, సో ప్లేస్టోర్లో ఇది కనిపించిన వితిన్ 2 డేస్లో ఏదైతే జీకే హౌస్లో కోర్సెస్ ఉన్నాయో జీకే హౌస్ ఎగ్జామ్స్లో కూడా అవే కనిపిస్తాయి, దాన్ని షిఫ్ట్ చేస్తాం మేము, ఓకే। అండ్ రెండోది, ఆల్రెడీ జీకే హౌస్లో ఉన్న వాళ్ళు జీకే హౌస్ ఎగ్జామ్స్కి టర్న్ కాకొచ్చు కాకపోవచ్చు, మీ ఇష్టం, సో అయితే సో బెటర్, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు। ఇది నా ఒకటి సమస్య కాదు, ఇప్పటికీ 2 నుంచి 3 వేల మంది యాప్స్ ప్లేస్టోర్ నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్స్ మాత్రం పోయినాయి, సో అది ర్యాండమ్గా పోతూనే ఉన్నాయి। ఏపీ తెలంగాణకు సంబంధించి ఏ స్టూడెంట్ యాప్లో ఉన్నా వితిన్ 2 మంత్స్లో మీ యాప్స్ ప్లేస్టోర్ నుంచి పోతాయి, అంత మాత్రాన మీ కాంటెంట్ పోదు, మీ అడ్మిషన్స్ పోవు అండ్ మీది ఎక్కడికి పోదు। మళ్ళీ ఒక 1-1.5 మంత్లో ఈ కేసు ఒక కొలికి రాగానే మళ్ళీ మన జీకే హౌస్ వస్తుంది। అలా మ్యాక్సిమం న్యూకనే కాదు, ఏపీ తెలంగాణ ఎవరైతే యాప్స్ పోయిన ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉన్న యాప్తో దగ్గర సంబంధం గల ఏదో ఒక చిన్న పేరు చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త యాప్ ప్రవేశపెడుతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, కొంతమంది ఏపీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ కావద్దు। సో ఆల్రెడీ డిస్టర్బ్ అయింది ఒక 4 డేస్, సో ఇంకొక 4-5 డేస్ పోటండి। సో ఈ కారణం చేతనే మా టీం కూడా కొత్త యాప్ సంబంధించి వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయడం, టెస్ట్ సిరీస్ దీని నుంచి ఒక తెలంగాణ ఎస్జీటీ టెస్ట్ సిరీస్లోనే 10,000 క్వశ్చన్లు పెట్టినాం ఇప్పటివరకు, అవన్నీ మేము అటు ఫార్వర్డ్ చేయాలి, ఆ బిజీ నడుస్తుంది, అందుకని మేము లైవ్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది, ద నో ప్రాబ్లం, రేపు సాయంత్రం 6 గంటలకు జాతీయ అంశాలు లైవ్ ఉంటుంది, ఓకే। సో దీన్ని అందరికి షేర్ చేయండి, ఇది టెక్నికల్ ఇష్యూ తప్ప ప్రాబ్లం కాదు అండ్ ఇది ఫ్యాకల్టీకి సంబంధించిన, ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అసలే కాదు, క్లాస్ ప్లస్ అనే వాళ్లకు గూగుల్తో వచ్చిన ఒక చిన్న విభేదం వలన
సో దానివల్ల చిన్న ఇష్యూ అయింది. సో వాళ్ళు కూడా వితిన్ 15 డేస్లో క్లియర్ చేస్తామన్నారు, కానీ సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది, ఎందుకంటే 15 డేస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లం అలాగే ఉందనుకోండి. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో నా దగ్గరని 25,000 ఉన్నారంటే నాకన్నా చాలా పెద్ద యాప్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో కాబట్టి వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మీ అందరం కూడా అని అన్ని ఫ్యాకల్టీస్ కూడా అన్ని డిసైడ్ అయింది ఏంటంటే, ఇప్పుడున్న పేరుకు అడిషనల్గా ఏదో ఒక చిన్న పేరు పెట్టి కొత్త యాప్ తీసుకున్నాం. సో కొత్త యాప్లో కోర్స్ రన్ చేద్దాం, మళ్ళీ పాతది గూగుల్ ప్లేస్టోర్ వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాం ఏమనేది. సో మీకైతే వితిన్ 4 డేస్లో మళ్ళీ సేమ్ కాంటెంట్ సేమ్ వర్త్ఫుల్తో వస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ కింద లింక్లో మీకు లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాని ద్వారానే మీ యాప్ అప్డేట్ చేసుకోండి, తర్వాత దాని ద్వారానే కొత్త వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైతే యాప్లో మెసేజ్లు కూడా మేము పంపిస్తుంటాం. అండ్ మన టెలిగ్రామ్ జీకే హౌస్ తెలుగు మీడియం ఇంగ్లీష్లో కూడా లింక్ ఫార్వర్డ్ చేస్తాం, ఆ లింక్ ద్వారా రండి. సో థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.